మరి సార్ ఇదే యూజీసీ న్యాక్ రిపోర్టు ఆల్మోస్ట్ పదకొండు వందల యూనివర్సిటీలు ఉన్నాయి సార్ ఆరు వందల యూనివర్సిటీ ఎక్రిడేషన్ లేదని న్యాక్ కూడా చెప్తున్నాడు సార్ ఎక్రిడేషన్ లేదు అన్నాడు సార్ ఇప్పుడు ఏమందంటే ఆలస్యంగా ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త విద్యా విధానంలో వాటిలో కూడా ఇది చాలా నాశనమైందనే విషయం కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు తీసుకొస్తాను ఉదాహరణకి చాలా అని చెప్పని హార్వర్డ్ ఒక ఇరవై ముప్పై ఏళ్ల పాటు ఆయన హార్వర్డ్ టెస్టెంట్గా చేశాడు పద్దెనిమిది వందల పంతొమ్మిది శతాబ్దంలో ఆయన ఆనాడే నూట యాభై ఏళ్ల క్రితం ఎలక్ట్రివ్ సిస్టమ్ తీసుకొచ్చాడు ఇప్పుడు కోర్స్ అర్జెస్ కొన్ని తీసుకున్నా కూడా మిగతావి మీ ఆసక్తిని పెట్టని చెప్పని నూట అరవై ఏళ్ళు పట్టింది ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు విద్యార్థులు అది కూడా కొన్ని కాలేజీలో ఉన్నాయి సార్ ప్రపంచంలో అన్ని దేశాల్లో వందేళ్ల క్రితం వచ్చింది మనకు ఇప్పుడు ఇప్పుడు కొన్ని కాలేజీలు ఉన్నారు సార్ అంటే మనకు అసలు యూనివర్సిటీ అంటే అర్థం కాని దశలో ఉంటే మనం ఇప్పటికి కూడా ఇంకా ఆ విద్య ఏంటిది మనం మనం మోసం చేసుకోవడం తప్ప రాజకీయ శాస్త్రం ఉంది ఉదాహరణకి స్టేట్ అంటే డెఫినేషన్ తప్ప మీ పరిజ్ఞానాన్ని ఒక్క దేశ సమస్యకు ఉపయోగించలేదు మీరు అసలు మీకు ఏది అర్థం కాదు మీరు మళ్ళీ పొలిటికల్ సైన్స్లో ఎంఏఎంఏన్ బిఏన్ఎంఏ అంటారు ఎకనామిక్స్ ఒక్కటి కొంచెం మీరు అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల కొద్దిగా మీరు ఎకనామిక్స్ ఒక డిసిప్లిన్ కొంత మిగతా అవేమీ కూడా దేశ అవసరాలకు సంబంధం లేదు ఒక నిస్సారమైనటువంటి విద్య పేరుతో మనం పిల్లల్ని మోసం చేశాం అంటే వీళ్ళ ఇదే డిస్కషన్ లాస్ట్ టైం ఎప్పుడు ఒకసారి వస్తే సార్ అంటే ఐఐటి మద్రాసులో ప్రొఫెసర్ అవన్నీ నాతో సార్ మీరు ఎలా అంటున్నారు కదా మేము స్వయం అనేది గవర్నమెంట్ ఆఫీషియల్గా మేము ఒక ప్లాట్ఫార్మ్ క్రియేట్ చేసాం మేము ప్లాట్ఫారం క్రియేట్ చేసి ఆన్లైన్లో కూడా మేము ఐఐటీ వాళ్ళు క్లాసులు చెప్తున్నారు కొంచెం టైఅప్ పెట్టుకున్నాము ఎన్సిఆర్టీ అని లేకపోతే యూజ్ చేసిన వాళ్ళతో వెళ్ళిపోతే టైఅప్ పెట్టుకుని అఫీషియల్గానే టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ఐఐటీ మద్రాసులో మేమే క్లాసెస్ అన్ని కండక్ట్ చేసి మేము ఇస్తున్నాం మేము ఎంతమంది అయితే ఎన్ని లక్షల మంది అందక అన్ని లక్షల మంది మీరు ఎన్రోల్ అయిపోండే ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీరు ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం మీకు సో ఆ క్వాలిటీ ఏజ్ మీ దగ్గర లేదంటారు కదా మేము ఇస్తున్నాం కదా అయినా కూడా మా దగ్గర కోటి మంది రిజిస్టర్ చేసినా కూడా సర్టిఫికేట్లు ఆరు లక్షల మంది తీసుకున్నారు అది స్టూడెంట్స్ నిర్లక్ష్యం లేదా స్టూడెంట్స్ తప్పిద్దం కదా గవర్నమెంట్కి సంబంధించింది ఏముంది మేము మేము అఫీషియల్గా మేము గవర్నమెంట్ చేసిన ఫ్రీ సదుపాయాన్ని పిల్లలు వాడుకోవడం లేదు అని ఒక ఐఐటి ప్రొఫెసర్ నాతో అన్నాడు సార్ మద్రాసులో ఉన్న ఒక ఆయన నిజంగానే చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆరు ఇప్పుడు ఇప్పుడు అప్పటి నుంచి రెండు వేల పదిహేను పదహారు నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక ఆరు లక్షల మంది సర్టిఫికేట్ తీసుకున్నారు మిగతా వాళ్ళు దాన్ని వాడుకోవట్లేదు సదుపాయాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి సదుపాయాలు కూడా వాడుకోవట్లేదు అంటారు ఉద్యమంగా రాలేదు కాబట్టి తెలియకపోయాడచ్చు కానీ నాకు అనిపిస్తుంది అంటే క్రమక్రమంగా మార్కెట్ రెస్పాండ్ అవుతుంది ఈ పిల్లలకి పరిజ్ఞానం లేకపోతే పనికిరా ఒత్తిడి డిగ్రీ లాభం లేదన్న విషయం తెలుస్తుంది అందుకే ఇంజనీరింగ్ కాలేజీలో పూర్వంపు డిమాండ్ ఉండేది వాళ్ళ కాలేజీలు మూసేయాల్సి వస్తుంది చాలా చాలా మూసారు సార్ తగ్గి అంటే ఇది కరెక్ట్ కాదు ఇది మనం మార్కెట్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి రావడం కాకుండా కాస్త విద్యారంగంలో ఉన్న ప్రముఖులు విద్యావేత్తలు ఆలోచించి చేయాల్సిన పని మార్కెట్ చేస్తుంది మార్కెట్ చేస్తే చాలా గందరగోళం జరుగుతుంది కానీ మార్కెట్ చేస్తోంది మార్కెట్ డిసిప్లిన్ చేస్తుంది చాలా విద్యా సంస్థలు మూతపడుతున్నాయి అక్కడికి పిల్లలు వచ్చేవాళ్ళు లేకుండా పోతున్నారు కానీ అది చాలా నష్టపోయిన తర్వాత ఒక జనరేషన్ నేర్చుకుంటాను కానీ కాలక్రమేణా నేను అనుకున్న ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సార్ ఆ గ్రోత్ తక్కువే వస్తుంది కదా సార్ మిగతా దేశాలన్నీ ఆల్మోస్ట్ గ్రోత్ రేటు మీకు ఉంటే అందుకని ఎన్నదగ్గ దేశాలలో భారతదేశం అట్టడిగా ఉన్నది విద్యా ఆరోగ్యంలో దానిలో అనుమానం వాస్తవాన్ని గుర్తించాలి కదా కానీ నేను ఆశావాదం అంటే దీన్ని మార్చడానికి ఒకటి డిమాండ్ సైడ్ ఇందాక అనుకున్నాం నిజంగా సమాజంలో విద్య కావాలన్న అనురక్తి అద్భుతంగా ఉంది సార్ ప్రభుత్వాలు కూడా దానికోసం పెద్ద లోతుకు ఆలోచించకపోవచ్చు కానీ డబ్బులు కేటాయించడం మిగతా వాటిలో ఎక్కడ పెద్ద ఇబ్బందులు లేవు మూడోది చాలామంది మీలాంటి వాళ్ళు నాకు నిజంగా ఆశ కనిపించింది చాలా మేధస్ ఉన్నవాళ్ళు విద్యారంగంలో లోతు తెలిసిన వాళ్ళు కొన్ని వేల మంది భారతదేశంలో ఇవాళ వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఇతర రంగాల్లో ఉన్నా కూడా అవి పక్కన పెట్టి చేతగడి మమతతో చేస్తు చేస్తున్నారు సార్ చేస్తున్నారు నాలుగోది టెక్నాలజీ ఇప్పుడు ఇందాక అన్నారు ఐఐటీ కానీ ఇంకోటి కానీ మనకు పూర్వం పడి తేంటి టెక్నాలజీ దగ్గర ప్రతి చోట వైఫై ఉన్నట్టయితే మీరు అసలు ఎంఐటీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కోర్స్ అంతా కూడా నేర్చుకోవాళ్ళు కోరిక ఉండాలి కానీ ఇండియాలో కూర్చొని ఎంఐటీ డిగ్రీ వాళ్ళ డిగ్రీ మనకు ఇవ్వకపోవచ్చు కానీ నాలెడ్జ్ పొందొచ్చు మనం ఇప్పుడు కొన్ని సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాయి సార్ కాబట్టి ఈవేళ మనకు అవకాశం ఉంది దీనికైనా సరిగ్గా లెవరేజ్ చేసుకుంటే ఉపయోగించుకున్నట్టయితే చాలా తేలిగ్గా దీన్ని మార్చవచ్చు అంచేత నేను పరిస్థితి అధ్వానంగా ఉంది అందులో నేను ఎన్నోసార్లు బహిరంగంగా చెప్తాను చండాలంగా ఉంది కానీ తేలిగ్గా దీని నుంచి బయటపడవచ్చు టైం చాలా అదునైన సమయం అయితే